सुनीता चैनल की स्वागत चपाती पिंडी गोधुम पिंडी जल्दी पेकना चपाती चेसकंदा चपाती मटन तो तिंते एट्लुंटदनेदी चूपिस्तानंडि चाला बागुंटदंडि चपाती पिंडिलोकि मनं कोंचें उप्पु वेसुकुंदामंडि सरिपडंत उप्पु కొంచెం ఆయిల్ వేసుకుందాము ఉప్పు వేసుకున్నాం కదండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే మెత్తగా స్మూత్ గా వస్తాయండి బాగా చాలా బాగుంటాయి చపాతీలు బాగా ఈ ఆయిల్ వేసేసుకొని బాగా పొడులు ఉండాలి లేకుండా కలిపేసుకుందామండి చాలా బాగా వస్తదండి అసలు ఈ చపాతీ పొరల పొరలుగా వస్తది అసలు స్క్వేర్ టైప్ లో ఉండాలి లేకుండా చిరిమేసుకుందాం ఉంట లేకుండా చిరిమేసుకున్నాం కదా ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకొని కొంచెం స్మూత్ గా కలుపుకుందామండి అంత గట్టిగా కాదు అంత లూజ్ గా కాదు బాగా కలుపుకోవాలి కొంచెం చూశారు కదండి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకొని చూశారు కదా అదిగో ఇలాగా ఇలా మెత్తగా ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి ఒక 15 మినిట్స్ నానితే మాత్రం చపాతీలు చాలా స్మూత్ గా మెత్తగా వస్తాయండి పొరలు పొరలుగా ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకొని నానబెట్టుకుందామండి చూద్దామండి 15 మినిట్స్ 20 మినిట్స్ అయిపోయింది 20 మినిట్స్ దాకా అయ్యింది చూసారా ఎంత మెత్తగా అయ్యిందో బాగా చాలా స్మూత్ గా అయ్యింది అదిగోండి చూసారు కదా ఇట్లా నానబెట్టుకుంటే పిండి చపాతీలు చాలా స్మూత్ గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందామండి బండ మీద పిండి వేసుకుందామండి ఇట్లా ఇలా పిండి వేసుకుంటే చపాతీకి బాగా ఉండాలండి చూడండి బాగా చూడండి చేసుకున్నాం కదండి ఇప్పుడు దీని మీద ఆయిల్ పోసుకుందామండి బాగా చూడండి చాలా బాగుంటాయండి చాలా మెత్తగా పొరలు పొరలుగా బాగా వస్తాయండి ఇలా ఆయిల్ పోసుకున్నాం కదండి దీని మీద కొంచెం పిండి జల్లుకోవాలండి పొరలు పొరలుగా బాగా వస్తది సరిగ్గా చూడండి స్క్వేర్ టైప్ కదండి ఇలా వేసుకోవాలండి సగానికి ఇలా వేసుకోవాలి దీని మీద మళ్ళా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం పిండి జల్లుకుందామండి ఇంతేనండి దీన్ని మనం స్క్వేర్ టైప్ లో చేసుకుందామండి మళ్ళీ చూసారు కదా చూసారు కదండి ఇలా స్క్వేర్ టైప్ లో వస్తాయండి చాలా బాగుంటాయండి ఒక్కొక్క షేప్ లో ఒక్కొక్కలాగా చేసుకుంటే తింటానికి కూడా బాగుంటాయండి మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం వేడెక్కనేయండి బాగా అన్ని పక్కల బాగా కాల్చుకోండి మీరు చపాతీ కాల్చుకు మాడిపోకుండా దగ్గర ఉండి బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి చాలా బాగా వస్తుందండి పొంగుతుంది చపాతీ బాగా ఆ చపాతీ కాలేంత లోపల మనం ఇంకొకటి రెడీ చేసుకుందామండి చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో స్క్వేర్ టైప్లో చూడండి ఎలా పొంగుతుందో చపాతి చూసారు కదా ఎంత బాగా వస్తుందో చూసారా బాగా కాల్చుకోవాలండి చపాతి చూసారా ఎలా పొంగుతుందో బాగా ముందు ఆయిల్ వేసుకోకండి మొత్తం అంతగా రెండు పక్కల బాగా కాలిన తర్వాత అప్పుడు మీరు ఆయిల్ వేసుకోవాలండి ముందే వేసుకుంటే అంత ఆయిల్ అంతా పీల్చేసుకొని బ్లాక్ వచ్చేస్తుంది లోపల ఉడకదండి కాబట్టి మనం పొంగిన తర్వాత కొంచెం
వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి మనం సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చినయో చూడండి ఎలా పొంగుతున్నాయో కాలినాకనే ఆయిల్ వేసుకోవాలండి కాలిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఇంకోటి కూడా వేసుకుందామండి అట్లే ఇది కూడా అట్లే కాల్చేసుకుందామండి ఆ విధానంలోనే అన్నీ ఇట్లే రెడీ చేసుకొని పెట్టేసుకుందామండి అండి చపాతీతో ఎట్లా సర్వ్ చేయాలి ఇది కూడా ఒక ఆర్ట్ అండి అసలు ముందు గ్రేవీ వేసుకుందాము దాని మీద చపాతీ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటదండి చూసారు కదా చపాతీ ఎంత పొరల పొరలుగా ఉందో దీన్ని ఈ మటన్ పులుసులో గ్రేవీలో అద్దతే ఇందులో నానితే ఎంత బాగుంటుందో తెలుసండి అసలు దీని మీద మళ్ళా మటన్ వేసుకోవాలండి చాలా చాలా అంటే చాలా బాగుంటది ఈసారి మీరు మటన్ చేసినప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి మటన్ చపాతీ కాంబినేషన్ సూపర్ అండి అసలు ఇలా వేయాలండి ఇంతేనండి చాలా చూసారా నేనైతే నాటుగా ఘాటుగా చేస్తున్నాను చూసారా ఎంత బాగుందో చూసారా నాకైతే ఎమ్మి ఎమ్మిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీరు ఇంకా చూడాలంటే ఒక పచ్చిమిరపకాయతో కూడా నంజుకొని మరి చూడండి తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బై థ్యాంక్ యూ